నమస్తే సార్. శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? కన్యారాశి వారికి గనక చూసుకుంటే మే మాసంలో పర్టికులర్గా వీరికి ఇప్పుడే ఆల్రెడీ కేతు లగ్నంలో ఉండి సప్తమంలో శని కుజులు సారీ రాహు కుజులు ఉన్నారు, అంటే సాటర్న్ వెళ్ళి రీచ్ అవుతాడు నెక్స్ట్, ఇంకా టైం ఉంది దానికి. వీళ్ళు ఏంటంటే ఈ ఈ టైంలో పర్టికులర్గా పార్ట్నర్షిప్స్ లేదా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నంలో కేతు ఉంటూ లగ్నాధిపతి వెళ్ళి కుజరాహులతో కలిసి ఉన్నాడు, రాశ్యాధిపతి వెళ్ళి. సో అందుకని ఆ పర్టికులర్ అంశంలో గనక జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు వీరికి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా విదేశీ సంబంధించిన సంపాదన లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా సంపాదన, లేనట్లయితే పూర్వీకుల ఆస్తుల మూలంగా ఏదైనా కలిసి రావడము, తండ్రి గారి ఆస్తి మూలంగా ఏదైనా కలిసి రావడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మూలంగా కలిసి వస్తుంది వీరికి ఆర్థికంగా చూసుకుంటే. బట్ నో నీడ్ టు వరీ, బాగానే ఉంటుంది. ఎసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? వీళ్ళకి అసెట్స్ మూలంగానే ధనయోగం వస్తుందండి ఈ మే మాసంలో పర్టికులర్గా, బికాజ్ ఆఫ్ అసెట్స్ కారకుడు ఫోర్త్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నాడు, అంటే నాలుగో స్థానానికి భాగ్యం పడుతుంది. అలాంటప్పుడు ధనయోగం ఇస్తుంది, అంటే ఏదైనా భూమి కొనడం ద్వారా, లేకపోతే రైతులకి, లేకపోతే ఏదైనా లీజుకి తీసుకుని నడిపించడం ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా బాగుంది వీరికి చెప్పాలంటే. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే అమ్మ సిక్స్త్ లార్డ్ ఇస్ ఇన్ సిక్స్త్ హౌస్ మంచిదే చెప్పాలంటే. కాకపోతే సెవెంత్ హౌస్లో శుక్రుడు కుజుడు రాహు ఉన్నారు కాబట్టి బ్యాక్ పెయిన్స్ రావడం, నడుం బట్టేయడం లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. వీరికి సంబంధించి మ్యారేజ్కి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఒకటే అమ్మ, ఈ మంత్ మొత్తం మ్యారేజ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది, బికాజ్ ఆఫ్ సహజంగానే లగ్నంలోకి అయితే సప్తమ రాహు ఉన్నాడు. ఈ దీంతోపాటు కుజుడు కూడా బుధుడు కూడా అక్కడికి వచ్చి చేరినందుకు మిస్, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒక మాయలాగా అయిపోతుంటాయి కొన్ని కొన్ని మ్యారేజ్ చూడండి, మనం గబగబా వాళ్ళు వెళ్ళి చేసేసుకుంటారు, అరే అప్పుడు మాకు అందరూ బాగా కనపడ్డారు, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఒక మాయ, అంటే సెవెంత్ హౌస్ రాహు ఉన్నప్పుడు మాయ చేస్తూ ఉంటాడు, అటువంటివి కొంచెం చూపిస్తుంది స్పెసిఫిక్గా. వీరికి జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎలా ఉండబోతుంది సార్? జాబ్ ఆర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంత జాగ్రత్త వహించాలని చెప్తుంది, బికాజ్ ఆఫ్ టెన్త్ లార్డ్ కదా ఎంతైనా బుధుడు కాబట్టి, ఈ పర్టికులర్గా మంత్లో జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, అంటే తొందరగా ఏదో ఎవరితోనో గొడవ వచ్చిందనో లేకపోతే సడన్ నిర్ణయాలు తీసుకుంటారు, ఇటువంటివి మాత్రం పనికిరావు. బిజినెస్ పరంగా కూడా కొంత బుధుడు బయటకు వచ్చేవారు, అంటే ఫస్ట్ 2 వీక్స్ కొంత జాగ్రత్తగానే ఉండాలని చూపిస్తుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్త అయితే మెయిన్గా నేను ఇందా చెప్పినట్టుగా వివాహమే మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి, పార్ట్నర్షిప్స్, వివాహము. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని యూట్యూబ్స్ అంటే మనకి మీడియా ముందు మాట్లాడే విషయాలు, బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే సామాజికంగా సోషల్గా వెళ్ళేటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి వీరు. ఈ జాగ్రత్త కనుక ఒకటి తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే అమ్మ ఒకటి, వీళ్ళు ఒకటి వెంకటేశ్వర స్వామి ఆరాధన, రెండవది నరసింహస్వామికి అభిషేకం చేయించుకోవడం, ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మ, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి, మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు, జ్యోతిషాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది, ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి, అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో, సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటి అవుతుంది, వీళ్ళు ఇంకోవైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది, వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు, అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం,
అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు, ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్స్, అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పని ఏం లేదు. లలిత సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః చేసుకున్నాను అనుకుంటే చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు, నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్యరంగం కూడా అంతే కదమ్మా, నీకు జ్వరం వచ్చిందంటే నా నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్యరంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు, జాబా బిజినెస్సా విదేశానికి వెళ్ళడమా లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి, చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది, కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలు అని, ఆ ఫలితాలు ఈ ఫలం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి, అదే ఏ ట్రాఫిక్ లేదు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని, బికాస్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి అర్ధ గంట నుంచి గంటన్నర వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే.